ఫుడీస్ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఇన్ అసోసియేషన్ విత్ ఆహా ఏం రుచి. ఈరోజు మనం వచ్చిన ప్లేస్ రాజ్థాలి. రాజ్థాలి అనే ప్లేస్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి అంటే రాజస్థాన్ అండ్ గుజరాత్ కాంబినేషన్లో ఉన్న డిషెస్ అన్నమాట. అది రాజ్థాలి, ఇక్కడ స్పెషల్. ఆ రాజ్థాలిలో 35 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. ఇది ప్యూర్లీ వెజ్. సో ఇక్కడ చాలా ఆఫర్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఆ ఆఫర్స్ గురించి నేను కనుక్కొని తినేటప్పుడు నేను మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎంటర్ అయినప్పుడు వాళ్ళు బొట్టు పెట్టారనమాట. చాలా ట్రెడిషనల్గా అనిపించింది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూస్తే నిజంగా రాచరికం ఎలా ఉంటుందో, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ లోపల ఆంబియన్స్ మాత్రం టూ గుడ్ ఉంది. చాలా అంటే చాలా నచ్చింది. సో నేను త్వరగా వెళ్ళి థాలి ఆర్డర్ చేసేసి తినేటప్పుడు మాట్లాడతాం. లెట్స్ గో. సలాడ్, గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ. ఓకే, పుదీనా చట్నీ, లసున్ చట్నీ, గార్లిక్ రైట్, గార్లిక్ కచట్నీ, గార్లిక్ కచట్నీ. ఓకే, మ్యాంగో పికిల్. ఓకే, మ్యాంగో పికిల్. ఆలు సే రోల్, ఆలు రోల్, ఏ పార్ట్ రోల్, కోకోనట్ చట్నీ, కల్వట్ హా కల్వట్ దాల్ బాటీ చూర్మా. ఓకే, దాల్ దాల్ ఘీ, ఘీ చూర్మా, అనియన్, లెమన్, యా మిర్చి, కేచప్, యా పూరి చాట్, దహీ పూరి చాట్. ఓకే, నిమ్మకాయ భుజం, చన్నా, ఆలు, పన్నీర్ మహారాజా, పన్నీర్ మహారాజా, పన్నీర్ మహారాజా, పాపడికాయ, గ్రీన్ గుజరాత్, గ్రీన్ గుజరాత్, గుజరాతీ సబ్జీ, మిఠాయి. ఓకే ఓకే, గ్రీన్ గుజరాత్. జోవర్ రోటీ, పూరి, రోట్లా, రోట్లా, దాల్, దాల్, కడీ. ఓకే, స్వీట్ దాల్. ఓకే, స్వీట్ దాల్. చూసారు కదా ఇప్పటి వరకు ఎంత మర్యాద చేశారో మాకు. నిజంగా హాట్ వాటర్తో హ్యాండ్ వాష్ చేయడం కానీ చాలా మంచిగా అనిపించింది. ఫీలింగ్ అయితే ఈ రోజుల్లో ఎక్కడా లేవు ఇలాగా. కానీ ఇక్కడ రాజధానిలోనే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అలాంటి ఎక్స్పీరియన్స్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, రాజస్థాన్ ప్లస్ గుజరాతీ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసిన, ఇది వచ్చేసి అన్లిమిటెడ్ అన్నమాట, అన్లిమిటెడ్ బఫే. సో మనం ఏది కావాలనుకుంటే అది మళ్ళీ వేయించుకొని తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్గా ఇది వచ్చేసి నార్మల్ డేస్లో 450 రూపీస్ ప్లస్ జిఎస్టీ, అండ్ వీకెండ్స్లో వచ్చేసి 500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అలా కాకుండా ట్యూస్డే రావాలనుకునే వాళ్ళకి 299 ప్లస్ జిఎస్టీ ఆఫర్లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ట్యూస్డే వస్తే చాలా బాగుంటుంది. ఈరోజు బ్లాగ్లో నాతో పాటు సోనా కూడా యాడ్ అయ్యాడు చాలా రోజుల తర్వాత. హాయ్ చెప్పు. బాయ్, ఇది ఎంత బాగుందో దన్నా. ఇదేదో దీని పేరు ఏంటో కరెక్ట్ తెలియదు కానీ నాకు స్వీట్ స్వీట్గా పైన కారం కూడా చల్లారు, స్వీటు హాట్ మిక్స్ అనమాట. చాలా బాగుంది టేస్ట్. సూపర్ టేస్ట్ అసలు. ఎలా ఉన్నది దాల్ది, దాని పేరు చెప్పారు మర్చిపోయా. ఎలా ఉందంటే సమోసా ఉంటుంది చూసా, ఆలు సమోసా టైప్, సమోసా చాట్ టైప్, దాని మీద దాల్ కర్రీ వేసారు. ఘీ కూడా ఉంది కదా, నేను ట్రై చేసేస్తాను.
సేమ్ అదే ఫ్లేవర్. నెక్స్ట్ వచ్చేసి ఈ పూరీ ట్రై చేస్తా. ఈ బేళ్ళ పూరి ఎలా ఉందో రెగ్యులర్గానే ఉంటుంది, కాకపోతే గుజరాతీ పూరీనో ఇది లేకపోతే రాజస్థానీ పూరియో తెలియదు, అందుకే ట్రై చేస్తున్నా. పూరి సూపర్ ఉంది. ఇక్కడ చెన్న కర్రీ ఉంది, దాంతో తింటున్నా నేనైతే పూరి. కర్రీ కూడా సూపర్ ఉందండి. లవ్ దిస్ పూరి. పొటల్ మసాలా కిచిడి. ఓ వెజిటేబుల్ పులావ్. ఆ వెజిటేబుల్ పులావ్ ఓకే. సమోర్ వావ్. నాకు నార్మల్గా నీ కిచిడీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నా కోరిక నెరవేరింది ఈరోజు. ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే దీంట్లో ఘీ కూడా ఉంది. ఘీ వేశారు, సూపర్ అంటే సూపర్ అని చూస్తుంటే టెంప్టింగ్గా అబ్బో కాలుతుంది. వెరీ నైస్ కిచిడి. చాలా బాగున్నాయి టేస్ట్ కదా, అన్నీ బాగున్నాయి. అంటే ఇవి కొన్ని రాజస్థానీ డిషెస్ ఉన్నాయి, కొన్ని గుజరాతీ డిషెస్ ఉన్నాయి, ఏదేదో తెలియదు కానీ మనకి అన్నీ బాగున్నాయి. చాలా అథెంటిక్గా ఉన్నాయి, టేస్ట్లు కూడా సూపర్ ఉన్నాయి. కిచిడీ బాగుంది. నెక్స్ట్ ఈ వెజిటేబుల్ పులావ్ కూడా ట్రై చేసేస్తాను నేను. సూపర్ ఉంది వెజిటేబుల్ పులావ్ టేస్ట్. నిజంగా చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ టేస్ట్. ఇంతకుముందు ఎప్పుడూ టేస్ట్ చేయని టేస్ట్ అన్నమాట, అంత బాగుంది. చాలా డిఫరెంట్గా ఉంది వెజిటేబుల్ పులావ్. ఇప్పుడు స్టీమ్ రైస్తో నేను ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ ట్రై చేస్తున్నా. మనం వండుకునే వాటికంటే కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి టేస్ట్, బట్ బాగుంది. ఇది వచ్చేసి ఆలు. ఆలు బాగుంది. దాల్ అన్ని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్కదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఉన్న స్పైసీగా ఉన్న ఫుడ్ మొత్తం రాజస్థానీ అంట, అండ్ కొంచెం స్వీటిష్గా ఉన్నది మొత్తం గుజరాతీ ఫుడ్ అంట. ఇప్పుడే అడిగి తెలుసుకున్న సమాచారం. ఇదేదో స్వీట్ దాల్ అన్నారు, మరి ఎలా ఉంటుందో చూడాలి. స్వీట్ దాల్ స్వీట్గా ఉంది. చాలా బాగుంది.
నాకు జిలేబీ ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం. దట్టు వాళ్ళు రబ్డీతో సర్వ్ చేశారు. అది ఏంటో మరి స్వీట్ మోమోస్ లాగా ఉంది. స్వీట్ మోమో వావ్. స్వీటా హాటా? ఇవన్నీ గుజరాతీ ఐటమ్స్ అనుకుంటా. కొబ్బరితో ఐటమ్స్ అయితే టేస్ట్ డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన ప్లేస్ రాజధాని. ఎందుకంటే ఈ ఐటమ్స్ హైదరాబాద్లో దొరకడం తక్కువ నాకు తెలిసి. ఎందుకంటే గుజరాతీస్ అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ అన్ని ఏరియాస్ నుంచి ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చిన ఫుడ్ వాళ్ళు తినొచ్చు. ఇక్కడ వాళ్ళే కాకుండా ఎవరైనా వచ్చి డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు రాజస్థానీకి రావచ్చు. ఇక్కడ వచ్చేసి గుజరాతీ అండ్ రాజస్థానీ చెప్పాను కదా, స్పైస్ ఫుడ్ ఉంది అండ్ స్వీట్గా ఉన్న ఫుడ్ కూడా ఉంది. సో రెండు ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడికి మెయిన్ మీరు ట్యూస్డేస్ వస్తే అది మనకి చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే 299 రూపీస్కే ఈ థాలి మనకు వస్తుంది. మిగతా డేస్లో అయితే 450-500 ఉంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ట్యూస్డేస్ వస్తే 299 రూపీస్కే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి అన్లిమిటెడ్ బఫే. కర్డ్ రైస్. సో ఫైనల్గా కర్డ్ రైస్ వచ్చేసింది థాలీలో. మ్యాంగో పిక్కిల్ ఉంది, మర్చిపోయా? మర్చిపోలేదు, దాంతో నంచుకుని తింటే సూపర్ ఉంటుందిగా. గార్లిక్ పిక్కిల్ ట్రై చేయాలి. ఆహా ఎంత బాగుందో, కూల్ కూల్గా. గార్లిక్ పిక్కిల్ ఇంతవరకు ట్రై చేయలేదు, ట్రై చేద్దాం. సూపర్ ఉంది గార్లిక్ పిక్కిల్ టేస్ట్, నిజంగా చాలా బాగుంది. మనం తక్కువ కదా సోనా తినేది గార్లిక్ పిక్కిల్, చాలా బాగుంది. సో ఫైనల్లీ కుల్ఫీ లాస్ట్ వన్. 35 డిషెస్ అయిపోయినాయి, 32-35 ఉన్నాయి. కుల్ఫీస్ ఆబ్వియస్లీ బాగానే ఉంటాయి, దీని గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన పనే లేదు. సో ఇదే లాస్ట్ ఐటమ్ అన్నమాట రాజస్థానీలో. అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం టేస్ట్ చేశాను, తప్పకుండా ట్రై చేయాల్సిన ప్లేస్. దీని అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈజీగా తెలియాలంటే ఎగ్జాక్ట్లీ పెద్దమ్మ టెంపుల్ పక్కన ఉన్న బిల్డింగ్లోనే ఉంది. సో ఈజీగా వచ్చేయచ్చు, అందరికి తెలిసిన ప్లేసే కాబట్టి. సో ఇది ఈరోజు వ్లాగ్, మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్.